అనుమతులు లేకుండా కొంతమంది రాజకీయ పలుకుబడితో రేవ్ పార్టీలను ఏర్పాటు చేస్తున్నారన్నారు సిపిఐ నారాయణ. పోలీసు అధికారులు రేవ్ పార్టీకి వెళ్లిన వారిపైన యాక్షన్ తీసుకుంటున్నారని తప్ప రేవ్ పార్టీ నిర్వాహకులపైన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. రేవ్ పార్టీ నిర్వాహకులను పట్టుకుని వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. చేతనైతే బిగ్ బాస్ పైన కూడా యాక్షన్ తీసుకోవాలన్నారు. అది చివరికి దేశవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారిపోయింది. దానికి కారణం ఏంటంటే కొంతమంది సినిమా యాక్టర్లు అంటే మహిళా యాక్టర్స్ ఉన్నారు కాబట్టి సినిమా యాక్టర్లపైన ప్రజల్లో ఒక పేజీ ఉంటుంది కాబట్టి వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం ద్వారా ఇది పబ్లిసిటీకి ఉపయోగపడమని చేస్తున్నారు. అసలు రేవ్ పార్టీ అనేది ఒక ఇల్లీగల్, అది అట్లాంటి ఇల్లీగల్గా జరగడం మంచిది కాదు. కానీ దాన్ని నడిపించేది ఎవరు? పెద్ద పెద్ద డబ్బులు ఉండేవాళ్ళు, రాజకీయ ప్రముఖులు, వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు. వాళ్ళు దానికి ఎన్ని ఏర్పాటు చేస్తుంటే విడిపోయి పాల్గొంటున్నారు. కానీ పాల్గొన్న వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం, వాళ్ళని టెస్టులు చేయడం, ఫోటోలు చేయడం, వాళ్ళకి నేను వెళ్ళలేదో చెప్తాడు, వాళ్ళకి బలవంతంగా చేయించడం.